విషయానికి వస్తే అంత సాఫీగానే ఉందా? ఏమైనా కొత్త కొత్త స్క్రిప్ట్లు, కొత్త కొత్త డ్రామాలు ఇంకా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? దగ్గర ఉంది, పీరియడ్ ఎక్కువ లేదు కదా. వీళ్ళకి నటించడం కూడా రాదు. వీళ్ళకి ఒకవేళ నటించడం అంటే ఎట్లయినా కూడా ఆంధ్ర వాళ్ళ కళాకారులు అనేసి వాళ్ళు నటిస్తున్నారు, కానీ తెలంగాణ వాళ్ళు నటించడం కూడా వస్తలేదు. ఎందుకంటే జస్ట్ కార్పొరేటర్కి సడన్గా ఎంపీ పదవి వచ్చేసింది. బండి సంజయ్ గారికి ఎంపీ అయిపోయారు. ఒక వీధికి పరిమితం అయినకి ఒక నియోజకవర్గం, ఒక 10 నియోజకవర్గాలకు పరిమితం చేస్తే దానికి తగ్గట్టు మెల్ల ఏమో అధ్యక్షులను పదవి ఇస్తే మొత్తం రాష్ట్రం అంతాను ఆ వైబ్రేషన్స్ కుదరట్లేదు. రెండోది ఈ నైట్ వాచ్మెన్లు తిరుగుతారు గోర్ఖాలు చూడండి. ఈ పార్టీయా, ఈ పార్టీ, ఈ పార్టీ, ఈ పార్టీ, అన్ని పార్టీలను కళ్ళెట్టి వచ్చి లాస్ట్కి సంబంధమైన పార్టీలో అధ్యక్షుడు అయినాడు. ఏం చేయాలో అర్థం కాక నాకు చిన్నప్పుడు ఒక గ్లూకోన్సీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది. అది నేను చాలాసార్లు చూసి ఆశ్చర్యం వేసేది. అమ్మను కూతురును బాల్ ఆట ఆడుకుంటే తండ్రి నాకేస్తారు నాకేస్తారు అన్నట్టు ఇలా చూస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వెనక్కి వెళ్ళి చూడండి. అది ఒకసారి రేవంత్ రెడ్డి గారు కనబడినప్పుడల్లా అడ్వర్టైజ్మెంట్ ప్లే చేస్తున్నాడు. అప్పుడు ఎటెళ్ళలో అర్థం కాక ఉక్కిరి బిక్కి రేపే మధ్యలో ఈ బాచరాని ఇప్పుడేమో మహారాష్ట్రుడు, ముందేమో ఆ మాణిక్యం రాకుండా ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదు, వీళ్ళెవరికి ఆ భాష రాదు. వీడు చెప్పింది వాళ్ళకి అర్థమవుదు, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థమవుదు. మధ్యలో ఆ కన్ఫ్యూజన్ దిక్కుమాల రిపోర్ట్లు అన్ని ఢిల్లీకి ఇచ్చి ఎవడోనో పుట్లు ముంచి మార్చండి 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 అందరూ రేవంత్ రెడ్డి అని ముసలి అందరూ మొత్తం ఉంటుంటే ఆయన మార్చారు. దీంతో పాటు సీనియర్లు ఏమనుకున్నారు, ఒక మెట్టు మేమైతే సక్సెస్ సాధించడం వానైతే పంపించడం అనేసి సిమిలర్ పేరు అలా తృప్తి దగ్గర పోతే ఇంకో దగ్గరని ఎలాగైనా మాణిక్ రావు థాకరేని తీసుకొచ్చారు. మళ్ళీ అలా ఇందాక సామితే ముల్లిపోయి కత్తి వచ్చాయి. ఇది భాష ప్రాబ్లం. పోనీ ఇక్కడ ఏం మెరుగుపడే అవకాశం ఏం లేదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఏమని ఉంటుంది? ఇప్పుడు నీ దగ్గర బంగారమో వెండి అంటే మెరుగుపెట్టేస్తారు. నీ దగ్గర ఉన్నది ఎత్తడి, దానికేం మెరుగు పెడితే బంగారం చింతపండు దండకు తప్ప ఇంకేం లేదు. మరి రేపు వాళ్ళు చేసే ఒక యాత్ర చేయబోతున్నారు ఇక్కడ నుంచి, దానికి కూడా అంటే ప్రజల నుంచి అంటే కొంత అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాడర్ ఉంటుంది, కార్యకర్తలు క్యాడరే ఉంది నాయకుడు అంటే ఆ నాయకుడు రేపు రేపే ఇవ్వలేమే రేపే ఒక ఇవ్వలేటర్ బాబు రేపు ఎల్లుండో పోతాడు 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 అటు పోయేదాకా ఇటు రాడు, ఇంతలోకి ఎలక్షన్ వస్తుంది ఏం చేస్తాం? ప్రజల్లోకి పోయిన తర్వాత ప్రజల్లో ఏమన్నా చేంజెస్ వచ్చే అవకాశం ఏమైనా చేంజ్ వస్తుంది? ఇప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉంటే ఇస్తే రేడు వస్తారు 10 రూపాయలు ఇస్తాడు. ఈడే మొన్న 3 ఎలక్షన్లోనూ డిపాజిట్లు రాకుండా చేసినాడు, వీళ్ళందరికీ లేట్ ఇస్తాడు పోనీ ఇచ్చాడు ఇస్తే ఇంక 10 నెలల ముందు నేనేందుకు డబ్బులు ఖర్చు పెడతానని ఎవడికి ఖర్చు పెట్టట్లేదు. అది జరుగుతున్నమాట. మరి జరిగినప్పుడు ఏటి ఉపయోగం? ఎవరు డబ్బులు తీయట్లేదు. రేపు పోటీ చేయాలంటే కూడా నిన్ను కోట్లు పెట్టుకొని పోటీ చేస్తే గవర్నమెంట్ వస్తుందా రాదా ఈ డబ్బులని బొక్క అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో పెద్ద పండుగ అయింది కదమ్మా, ఆంధ్రప్రదేశ్ గంగిరెద్దులు అవన్నీ వేసుకుని తిరుగుతుంటారు. మన దగ్గర డబ్బులు ఉంటేనే పంట పండితేనే తీసుకెళ్ళి అడిగేస్తాం 1 కేజీ బియ్యం ఏముందని వేస్తారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అనిస్థితి డ్రైవ్ చేసి కూర్చోబెట్టారు పెద్దోళ్ళు వెసెస్ చిన్నోళ్ళు కొత్తగా రేవంత్ రెడ్డి. నా కార్యకర్తలు, నీ కార్యకర్తలు, మన కార్యకర్తలు అనే కాన్సెప్ట్ నడుస్తుంది. మన అన్న బ్యాచ్ అంటే మన కాంగ్రెస్ అని బాధపడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నా అన్న వాళ్ళు ఎక్కువయ్యారు. మన నుంచి ఇందులో కొంతమంది, అందులో కొంతమంది కప్పదాట్ల వ్యాపారాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఏమవుతుంది పార్టీ? ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఆ చెరుకు సుధాకర్ ఎందుకు జాయిన్ చేసుకున్నాడు మనం చెప్పండి. మునుగోళ్ళు అయిపోయిన టికెట్ ఇప్పించలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాగా నేను రాజశేఖర రెడ్డి గారు అనుకునే సేవతో కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అయినా సక్సెస్ చూస్తాడంటే మళ్ళీ ఇటు తిప్పటి తిప్పి ఆ పెద్దవాడిని తీసుకొచ్చి నెత్తిమీద పెట్టారు గోవర్ధన్ రెడ్డి గారు అమ్మాయిని తీసుకొచ్చి. ఏమైంది? ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ హెస్ టోటల్లీ వ్యానిష్డ్. బలమూరి వెంకట్ అదే పరిస్థితి. అక్కడ కౌశిక్ రెడ్డి 60,000 ఓట్లకి కేసీఆర్ గారు ప్లాన్ చేసుకుని ఆయన తీసుకెళ్లి 60,000 ఓట్లు తెచ్చుకోగలిగాడు. 60,000 ఓట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పోతుంది, దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు వీళ్ళు ఎందుకమ్మా ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్? అన్నీ బై ఎలక్షన్, మా సత్తా అంతా కూడా మేము జనరల్ ఎలక్షన్లో చూ. అరే బై ఎలక్షన్ అవునా, దిక్కుమల ఎలక్షన్ ఏదైనా ఉన్నాయి, ముందు డిపాజిట్ రావాలి కదా. అరే బతకడానికి తిండి ఉంటే తర్వాత నువ్వు ఎక్కడికి ఎగిరి కర్రసంగులు చేస్తావు, ముందు నీకు తిండే లేకుండా చేసుకుంటే. అరే నియోజకవర్గం ఏది? మునుగోడు ఎవరిదమ్మా? కాంగ్రెస్ అది సీటు. డిపాజిట్లు రాకపోవడం ఏంటి కాంగ్రెస్కి? ఓటమి ఓకే, కాంగ్రెస్ ఓడిపోయింది, మన క్యాండిడేట్ లేక ఓడిపోయింది కాదంటలే, డిపాజిట్లు రావా? డబ్బులు లేక. డిపాజిట్కి డబ్బులు ఏటమ్మా? తరుడు కట్టిన వాళ్ళు ఉంటారు. డబ్బులు లేక జరిగిన వ్యవస్థ అని మాట్లాడుతున్నారు. మరి డబ్బులు లేకపోతే పీసీసీ పదవి ఏ ప్రామాణికంలో ఇచ్చారు? డబ్బులోనే మేకపోతే గంభీరులు ప్రదర్శిస్తాను కదా పీసీసీ ఇస్తారు. అప్పుడు దానికి జీవన్ రెడ్డి ఏంటి చెప్పాడు? అదే డబ్బులు అలా దుద్దులు చేతారు, నా దగ్గర డబ్బులు ఏమంటే వాళ్ళు ఇద్దరికే ఒకే ఈయనకి ఇచ్చారు. మరి ఈ డబ్బులు కార్యక్రమం ఏంటి? డబ్బులు ఉన్నాయని చెప్పి పదవి తెచ్చుకుని డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఇంక దేనికి? అసలు విషయం అదే ఇప్పుడు జరుగుతున్నది పార్టీలో. మరి ఇప్పటిదాకా జీవన్ రెడ్డి దుద్దులు చేతంలో పెట్టుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కదా,
గుడ్ల మెల్ల ముజి మిగిలిన ముజ్జులలో పనిచేసిందరు కదా. రేపు ఇదే అనిచితి కనిపిస్తే ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలకు పోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏడు చేస్తారు ఇక్కడ, ఎక్కడే వెళ్ళేవరా బాబు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళా. మునుగోడు జరిగింది అదే కదా, ఈయనెవరు కాంగ్రెడ్ వెళ్తే వెనకాల కేడరలేదు, అందుకని ఆగిపోయింది. వండి 5-10,000 ఓట్లు చేయాలమ్మా కొంపలు ముంచడానికి, అవే జరిగితే. వీడికి పారాచూట్ దొరికింది కదా, వీడు ఒకడు పారాచూట్ వేసుకుని గెంత వేస్తే మిగిలిన కార్యకర్తలు గుళ్ళు గోయలు గెంతారు ఎవడన్నా. అందుకే వాళ్ళన్న యూటర్న్ తీసుకున్నాడు కదా, ఎందుకు వచ్చిన రోజులు రానేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పోయి రేవంత్ రెడ్డితో భేటీ అయి కూర్చున్నాడు. ఇక బీజేపీకి అయినా కూడా పరిస్థితి బాగాలేదనుకున్నాడు, మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి అయితే యూటర్న్ అయిపోయాడు. అప్పటిదాకా ఎగిరెగిరి పడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సైలెంట్ అయిపోయినాడు. యూటర్న్తో ఎంతమంది ముసలిలు జగోడీలు జంతికలు జేబులో పిసికేసుకుంటున్నారో చూసుకోమని. ఇంకా అన్సర్టనిటీ ఎక్కువ, డిసిప్లిన్ రియాక్షన్ లేనందుకు కొండ సురేఖ గారు వీళ్ళందరూ బ్యాచ్ ఎంత డిస్టర్బ్ అయి ఉన్నారు. సో ఇవి చాలంటారు అదే అధికార పార్టీకి, ఇవి చాలింగ్ ఇవి జరుగుతున్న. సరే ఒకటి, సరే మీరు ఏపీలో ఎన్ని వస్తారని చిలక చూసి చెప్పలేరు అంటున్నారు, కానీ ఇక్కడ చాలా వరకు అంటే ఎగిరెగిరి పడుతున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే ఒక నేపథ్యంలో ఉన్నారు బీజేపీ పార్టీ. ఎన్ని సీట్లు గెలిచే అంటే ఎప్పుడు కూడా వాళ్ళది ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్లోనే 119లో 103 స్థానాలకు డిపాజిట్లు రాని బీజేపీ సడన్గా మేము 90 స్థానాల్లో ప్రాబల్యం చూపిస్తున్నామంటే దాని అర్థం కేసీఆర్ గారు 90 సీట్లు కన్ఫర్మ్డ్ అని అర్థం. కాంగ్రెస్ మిగిలిన 10-15 స్థానాల్లో ఎలా నిలబెట్టుకుంటారంటే ఆల్రెడీ సిఎల్పీ ఇక్కడ విలీనం అయిపోయింది. సిఎల్పీ విలీనం అయిపోయినప్పుడు బట్టి విక్రమార్క గారు ఏ కెపాసిటీతో కాంగ్రెస్లో ఉన్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే ఆయన కాంగ్రెస్లో మొన్న మధిర దగ్గర అదేది ఖమ్మంలో సభకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారితో పాటు ఆయన కూడా మా సిఎల్పీ విలీనం అయిపోయింది కాబట్టి నేను కూడా నేను మీలో ఒకండి అన్నట్టుగానే కలెక్టర్ ఆఫీస్ కాటికి వచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ అనే దానికన్నా టీఆర్ఎస్గా అభివృద్ధి స్టార్ట్ అయిన ప్రస్థానంలో బీఆర్ఎస్ కింద అభివర్ణించిన చిన్నది చివరిలో కృష్ణ కాంగ్రెస్ లేదని అర్థం. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న దాంట్లో వాళ్ళకి 103 స్థానాలకి ప్రస్థానం లేనప్పుడు ఏ ప్రామాణికంత గెలుస్తారన్నది. బట్ ఇప్పుడు ఖమ్మం చూస్తే కొంచెం రాజకీయాలు అటు ఇటుగానే ఉన్నాయి, అంటే పొంగులేటి అటు ఇటు అన్నట్టుగా ఉన్నాడు కదా. అవును, పొంగులేటి బీజేపీకి పోతాడా లేదంటే ఈమె మాటలు చూస్తుంటే ఏ గూటి కాకి ఆ గూటికే చేరుతుంది అనేసి షర్మిల అన్న మాటకి. షర్మిల గారి దగ్గరికి వెళ్తారు, వెరీ గుడ్. మాకు కావాల్సింది అందరికీ కావాల్సింది అదే. ఇక్కడ తెలంగాణలో ఒక విషయం చెప్తానమ్మా, దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ కింద అభివర్ణిస్తే దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఒక అడుగు వెనక్కి ఉంది. ఆ అడుగు వెనక్కి అన్నప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ టీడీపీల నుంచి వచ్చిన శ్రేణులు టీఆర్ఎస్ పార్టీతో సమాయత్తమై టీఆర్ఎస్ పార్టీని యాక్సెప్టెన్స్ తీసుకొచ్చారు మొత్తం ఎంటైర్ దక్షిణ తెలంగాణలో. ఆ వైబ్రేషన్స్తో ఇవాళ ఒక సెకండ్ స్టింట్ లీడర్స్ని డెవలప్ చేసుకుని వీళ్ళందరూ ఒరిజినల్గా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్యారల్గా తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఉదాహరణకు ఒక కొంత పరి ఒక సర్టన్ పర్ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆ టీఆర్ఎస్ పట్ల ప్రభావితమైన వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇవాళ దక్షిణ తెలంగాణలో ఐడెంటిఫై అయ్యారు అండ్ దే ఆల్సో ఎమర్జ్డ్ యాజ్ ఎ వెరీ గుడ్ లీడర్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్ పీపుల్. అందుకనే ఖమ్మంలో ఒక అనిశ్చిత రాగానే చాలామంది అడవాడబడ్డారు. ఎందుకు పడ్డారు అంటే మా ఉనికిలకే ప్రమాదం వస్తున్నాయని పెద్దవాళ్ళు. కానీ అక్కడ సెకండ్ క్లింట్ లీడర్స్ బ్రహ్మాండంగా ఎమర్జ్ అయ్యి కేటీఆర్ గారి నాయకత్వంతో ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో అంటేటప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ అయినప్పుడే ఉన్నవాడికి ప్రాబ్లం వస్తుంది. వాడు వీడికన్నా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు అనిశ్చితి వస్తుంది. ఆ అనిశ్చితి నుంచి ఏమవుతుంది, ఎవరైతే ఉన్నారో వాడికి సక్సెస్ వస్తుంది. ఆ సెకండ్ లీడర్స్ ఇప్పుడు చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తారు ఖమ్మంలో, అంచేత ఉన్నవాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంచేత ప్రజాక్షేత్రంలో పదవి లేకుండా వాడన్నా కూర్చున్నాడు ఖాళీగా ఈగలు రొప్పుకుంటూ కూర్చుంటే వాడికి క్షేత్రస్థాయిలో నాయకులు 25 అని చుట్టూ తిరిగి పని చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఈయన మళ్ళీ పక్కడికే చెప్తున్నాడు ఎమ్మెల్యేకే చెప్తున్నాడు అన్నప్పుడు డైరెక్ట్ ఇంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ డైరెక్ట్ ఇంట్రాక్షన్స్లో ఏమవుతుందంటే ఇతనికి ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు ఒక ఫ్రిక్షన్ను ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ ఫ్రస్ట్రేషన్ వచ్చేవే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ఆవేదన.